బ్యాక్ టు గెలిపేవారు 2016 వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగానే ప్రస్తుతం ట్రెండ్స్ 191 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార తృణమూల్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను ఆధిక్యం దిశగా చూస్తే ఆల్రెడీ క్రాస్ చేసేసింది. మరోసారి దీది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా చతికిలబడ్డ వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ అందుబాటులో ఉన్నారు. అక్కడ కౌంటింగ్ జరుగుతోన్న తీరు తాజా పరిస్థితి మనకి వివరించడానికి సురేష్, ఓవర్ టు యూ. యా రిషి, మొత్తంగా 294 అసెంబ్లీ స్థానాలకు 90 సెంటర్లలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సజావుగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చేసినటువంటి ఉదయం 8 గంటలకే ప్రక్రియను స్టార్ట్ చేసింది. ఇందులో చూసుకుంటే దాదాపుగా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే ఫలితాలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 187 లీడింగ్ లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ కొనసాగుతుంది. కమ్యూనిస్టులు 36, కాంగ్రెస్ 37 స్థానాల్లో లీడింగ్ లో వెళ్తుంది. ఇతరులు మిగిలిన స్థానాలను కైవసం చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకైతే ఏ స్థానాన్ని ఇంకా డిక్లేర్ చేయలేదు. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా లీడింగ్ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 187 లీడింగ్ లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఉంది. 2011 ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ 191 స్థానాల వరకు ప్రస్తుతం 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఉండింది. అయితే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 6 ప్రైజెస్ లో జరిగిన ఎన్నికల్లో 84.33 2011 అయితే ఈసారి మాత్రం 81% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. 3.5 దాకా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం మరొకసారి విజయ అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే తృణమూల్ కాంగ్రెస్ ముందు వరుసలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టుల హవా మాత్రం ఎక్కడా కూడా కనపడలేదని చెప్పుకోవచ్చు. లీడింగ్ లో దూసుకెళ్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి నివాసం ఎదుట ప్రస్తుతం మనం ఉన్నాం ఖాళీ ఘాట్ ఏరియా. ఇక్కడ చూస్తున్నాం అంతా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, నేతలు అందరూ కూడా టీవీ ముందు కూర్చొని ఎగబడుతూ ఈ రిజల్ట్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఫలితాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మమతా బెనర్జీ కూడా మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం పోల్ కు సంబంధించి రిజల్ట్ ను ప్రకటించిన తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం చిత్తుచిత్తుగా ఓడేటువంటి అవకాశాలు స్పష్టంగా ఎగ్జిట్ పోల్ ఏదైతే చెప్పిందో అదే ఫలితాలు ఈ రోజు రిజల్ట్స్ లో కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు రెండు జాతీయ పార్టీలు కలిసి తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించే ప్రయత్నాలు చేసినప్పటికీ పొత్తు మాత్రం చిత్తవుతుందని చెప్పుకోవచ్చు. బీహార్ ఎన్నికల్లో పొత్తు కలిసి వచ్చింది. రీజనల్ పార్టీస్ కు జేడీయూ కానీ అక్కడున్నటువంటి ఆర్జేడీ కానీ రెండు రీజనల్ పార్టీస్ పొత్తు కుదుర్చుకొని కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీ పార్టీని ఓడించేటువంటి ప్రయత్నాలు చేయగా పొత్తు అక్కడ విజయం సాధించగా ఇటు బెంగాల్లో మాత్రం పొత్తు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కు పొత్తు మాత్రం ఏమాత్రం కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసినా అదే కనబడింది. ఇప్పుడు ప్రస్తుతం రిజల్ట్స్ కూడా ఆ విధంగానే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. 6 ఫేజుల్లో జరిగిన ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రే ముందు వరుసలో కనబడుతుంది. కోల్కతా సిటీ వరకు చూసుకుంటే 42 అసెంబ్లీ సీట్స్ ఉన్నటువంటి కోల్కతా సిటీలో 2011 లో 41 సీట్ సాధించిన మమతా బెనర్జీ ఈసారి కూడా ఆ సంఖ్య నిలబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి లేదా మరి కాసేపట్లో స్పష్టమైనటువంటి అవకాశాలు. ఇటు కోల్కతా నియర్ బై సిటీస్ కు చూసుకుంటే అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ 54లో 46 వరకు 2011 కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మమతా బెనర్జీ మరి ఈసారి ఎటువంటి అవకాశాలను మెరుగుపరుచుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. మధ్యతరగతి వారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి ఓటర్స్ భావించినప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్షంగా ఎన్నికలకు సంబంధించి ముందు వరుసలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ కనబడుతున్నాయి. 5 ఏళ్ల పాటు తొలి మహిళా ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ కు సేవలు అందించిన మరో 5 ఏళ్ల పాటు కూడా అధికారాన్ని అధికార పగ్గాలు చేపట్టే దిశగా ముందుకెళ్తున్నటువంటి ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రైట్ రవి గారు.